అందరికీ నమస్కారం వెల్కమ్ టు గుడ్ వైబ్స్ నేను సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎంఏ కరీం కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి మానసిక సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు అది జీవనశైలి రుగ్మతలు లైఫ్ స్టైల్ డిజార్డర్ సో లైఫ్ స్టైల్ డిజార్డర్ నుంచి అనేక మంది దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ సమాజంలో ఏదో ఒక దృ దృక్పథంతో నెక్రోఫోబియా అని కూడా ఒకటి చాలామందిలో కనిపిస్తుంది సో దీని గురించి వివరణ తెలుసుకున్నామంటే ఈ నైంటీ నైన్ పర్సెంట్లో మనం మూడు ముక్కలుగా విభజిస్తే థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ సో ఫస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ ఫియర్తో బాధపడుతున్నారు ఫియర్ కరోనా ఫియర్తో బాధపడుతున్నారు నెక్స్ట్ సెకండ్ థర్టీ త్రీ పర్సెంట్ కరోనా ఫోబియా నెక్రోఫోబియా అంటారు దానికి దాని నుంచి బాధపడుతున్నారు మూడవది థర్టీ త్రీ పర్సెంట్ వాళ్ళు ఫ్యూచర్ గురించి బాధపడుతున్నారు అంటే ఈ మూడు రకాలుగా మానసిక ఆవేదనకు మానసిక ఆందోళనకు గురవుతున్నారు ఫస్ట్ ఫియర్ కరోనా ఫియర్తో బాధపడే వాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు దీంట్లో ఆ థర్టీ త్రీ పర్సెంట్లో ఏ రకంగా అంటే కరోనా వస్తే ఎలా నా చుట్టుపక్కల వాళ్ళకు వచ్చింది వాళ్ళకు వచ్చింది వీళ్ళకు వచ్చింది బంధువులకు వచ్చింది నా దగ్గర పనిచేసే వాళ్ళకు వచ్చింది కానీ మనకు రాలేదు కానీ ఆ భయం ఉంది నాకు కూడా వస్తుందేమో నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అయినా సరే వస్తుందేమో అనే ఒక ఆందోళనలో ఒక భయంలో ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు అది ఈ ఫియర్ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ప్రజలు మన సమాజంలో ఉన్నవాడు అంటే రమారమగా నేను చెప్తున్నాను థర్టీ త్రీ పర్సెంట్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు అంటే కరోనా భయంతో బాధపడేవాళ్ళు తర్వాత నెక్స్ట్ ఫోబియా నెక్రోఫోబియా అంటే చావు అంటే భయము శవాలంటే భయము వీళ్ళు కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకున్నారు బయటకు వచ్చారు హ్యాపీగా ఉన్నారు కానీ ఆ రోజులు మర్చిపోలేకపోతున్నారు కరోనా టైంలో హాస్పిటలైజేషన్లో ఉన్నప్పుడు డాక్టర్సు నర్సులు తర్వాత వార్డు బాయ్లు ఎలక్ట్రానిక్ పరికరాలు కంప్యూటర్ మెషినరీలు ఐసీయూలు బీప్ సౌండ్స్ తర్వాత శవాలు డెడ్ బాడీస్ ఇవన్నీ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అప్ అయి ఉన్నాయి బయటకు వచ్చిన తర్వాత కూడా అన్ని ట్రీట్మెంట్ తీసుకున్నారు ట్రీట్మెంట్ బాగా నడుస్తుంది హ్యాపీగా ఉన్నారు కానీ ఏం పనులు చేయలేకపోతున్నారు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ఆలోచన బ్యాడ్ అనుభూతి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫీజ్ చేయదు ఎప్పుడు జీవితంలో అలాంటిది సంఘటన నాకు రాలేదు కానీ నేను చూశాను నరకం అనుభవించాను అక్కడ కానీ అదే పదే పదే గుర్తు చేసుకోవడం తెలిసిన వాళ్ళకు చెప్పడం పది మందికి వంద మందికి ఊరికి చెప్పడం నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అలా జరిగింది నా పక్కన బెడ్ మీద ఉన్నాయని చనిపోయాడు నా ఎదురుగా ఉన్నాయన్న చనిపోయాడు వాళ్ళు చనిపోయాడు అంటే శవాల గురించి నేను కూడా చనిపోతారేమో శవాలు అంటే భయము చావు అంటే భయము ఒకటి గుర్తుంచుకోండి చావు కన్నా ముందు మనము చావకూడదు చా చచ్చే ప్రయత్నం చేయకూడదు పుట్టుక చావు మన చేతిలో లేదు మనము కోరి చెప్పి పుట్టిన మన లోకంలోకి రాలేదు అలాగే చావు కూడా మనకు చెప్పకుండా వచ్చేస్తుంది ఆ చెప్పకుండా వచ్చే చావు కన్నా ముందు మనం కోరి చావును తెచ్చుకోవద్దు అది మీకు రాదు కాబట్టి ఈ ఫోబియా నుంచి మీరు బయటపడాలి మీరు మందులు వాడుతున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇస్ ఎనఫ్ తర్వాత మూడవ రకంలో ఫ్యూచర్ గురించి ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి జీతాలు లేవు బిజినెస్ నడవడం లేదు వాళ్ళు ఏం పని చేసినా ఒకప్పటిలాగా ఇప్పుడు పరిస్థితి లేదు ఇంట్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మధ్యతరగతి వాళ్ళైతే ఇంకా చెప్పరాని స్థితి ఉంది ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎక్కడ పోయినా సరే ఇదే ఆందోళన ఉంది చిన్న పిల్లలు ఉన్నారు పిల్లల స్కూల్ ఎట్లా పిల్లల భవిష్యత్తు ఎట్లా అని చెప్పేసి అలా ఆలోచన చేసేవాళ్ళు ఆర్థికంగా ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఆర్థికంగా చాలా బలంగా ఉన్నవాళ్ళు నాకు జస్ట్ టూ డేస్ బ్యాక్ కాల్ వచ్చింది అట్లా భయం అవుతుంది సార్ ఫ్యూచర్ పట్ల భయం అవుతుంది అంటే మీరు ఏం పని చేస్తారంటే నేను అని చెప్పాడు బిజినెస్ గురించి కానీ నాకు మరి మన ఆర్థికంగా ఇబ్బంది లేదు సార్ రెండు సంవత్సరాల వరకు మేము ఇంట్లో బయటికి వెళ్లకుండా అంత ధాన్యం ఉంది అన్ని పప్పు బియ్యం అన్ని రెండు సంవత్సరాల వరకు కూడా మాకు ఎలాంటి లోపం లేదు ఆర్థికంగా ఇబ్బందులు లేవు కానీ ఎందుకో అవుతుంది సార్ దాని తర్వాత ఏందని చేసి అంటే రెండు సంవత్సరాల తర్వాత కూడా మీరు ఆలోచన చేస్తున్నారు చాలామంది రెండు రోజులు రెండు పూటల గురించి ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర ఈ పూట దొరికింది నెక్స్ట్ పూట ఎట్లా అని చెప్పేసి రెండు సంవత్సరాలు మీరు ఇంట్లో కూర్చొని తినొచ్చు అయినా సరే మీకు ఆ తర్వాత భయము అని లేదు సార్ పిల్లల భయం ఎట్లా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు పిల్లల చదువులు కావాలి పిల్లల పెళ్ళిళ్ళు కావాలి పిల్లల జాబ్ కావాలని చెప్పేసి అంత దూరం మీరు ఆలోచన చేస్తున్నారు ఈ పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉండదు ఈ కరోనా నుంచి మనకు ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ లోపల డెఫినెట్లీ వ్యాక్సిన్ అనేది వస్తుంది మందులు వస్తే ఎప్పటికి ఇలాగే ఉంటుందా కాదు ఒకటి గమనించండి అందరూ కరోనా భయంతో ఎవరైతే బాధపడుతున్నారో ఫోబియాతో బాధపడుతున్నాడో నెక్రోఫోబియా చావు గురించి శవాల గురించి చచ్చిపోతామని ఆలోచన వాళ్ళు తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచన చేసేవాళ్ళు కూడా మీరందరూ కూడా మీరు నేను మనం అందరం చేయాల్సిన పని ఒకటే ఉంది అది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టుగా ఎస్ఎంఎస్ శానిటైజేషన్ మాస్క్ సోషల్ డిస్టెన్సింగ్ ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే ఎప్పుడైతే ఈ మనం పాటిస్తున్నామో కరోనా మన దగ్గరికి రాదు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కరోనా ఉన్నది మన దగ్గరికి రాదు మన ఇంట్లో కరెంట్ ఉంది ప్రతి రూమ్లో ప్లగ్లు ఉంటాయి అది ముట్టుకుంటే షాక్ కొడుతుంది ముట్టుకుంటాము మనం కరెంట్ ఉంది ముట్టుకుంటే షాక్ సార్ అయ్యో చచ్చిపోతాం సార్ ముట్టుకుంటే ఎందుకు ముట్టుకుంటాము మనకు తెలిసి జాగ్రత్త పాటిస్తున్నాము సో అక్కడ సేఫ్టీ పెడుతున్నాము పిల్లలకు అందకుండా స్విచ్లు బయట పైన పెడుతున్నాము సో ముట్టుకుంటే షాక్ కొడుతుంది చనిపోతాం కరోనా కూడా మనం ఈ జాగ్రత్తలు పాటించుకుంటే మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా దానికి దాని నుంచి సురక్ష సురక్షితంగా మనము ఎప్పుడైతే ఉంటామో మనం సేఫ్గా ఉంటాము సో కాబట్టి శానిటైజేషన్ మాస్క్ తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే ఎప్పటి వరకు అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లారిటీ ఇవ్వదో అప్పటి వరకు ఇది పాటిద్దాం దీంట్లో ఏముంది దానికి ఏమైనా ఖర్చులు పెట్టాలా బడ్జెట్ కావాలన్నా లేకుంటే దానికి సార్ ఎంత బరువు మేము భరించలేము సార్ అంత ఖర్ ఖర్చైనా మేము భరించలేము అనేది కాదు సామాన్యుడి నుంచి పెద్ద ధనవంతుని వాటికి కూడా ఇవన్నీ జాగ్రత్తలు పాటించాల్సిందే సో వీటి కారణంగా లైఫ్ స్టైల్ ఇంతకు ముందు ఉన్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి అతలాకుతం అయిపోయింది మొత్తం సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయింది కరోనా కారణంగా జీవితం అంటే ఏంటి చాలామందికి ఒక గుణపాఠం కలిగింది మీకు నాకు మనందరికీ ఒక గుణపాఠాన్ని నేర్పించింది ఈ కరోనా ఈ కరోనా నుంచి మనము జీవితాన్ని ఒక కొత్త రూపంలో మనము జీవించే ప్రయత్నం చేయాలి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ నుంచి మనము బయటికి రావాలి వీటిని మనము మార్చుకోవాలి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే జీవన శైలి రుగ్మతలు అంటే మానసిక రుగ్మతలు ఎట్లా ఉందో జీవనంలో కూడా ఇది నరకయాతన అనుభవిస్తున్నాము జీవితాన్ని మనము ఆనందించలేకపోతున్నాము ప్రతిరోజు ఏదో కోల్పోతున్నట్టుగా ఏదో మనము లైఫ్లో సాధించలేకపోతున్నాం అనే ఆలోచన నుంచి మీరు బయటికి రండి లైఫ్ స్టైల్ డిజార్డర్ అనేది ఒక కొత్త రూపాన్ని ఇవ్వండి ఒక కొత్త నిర్వచనం ఇవ్వండి మంచి జీవితాన్ని ఇక్కడ నుంచి మీరు ప్రారంభించండి డెఫినెట్లీ మంచి రోజులు మన కొరకు ఎదురు చూస్తున్నాయి ఈ ఆలోచనతో ఉండండి లైఫ్ స్టైల్ డిజార్డర్ అనేది ఏం చేయదు కాబట్టి ఈ డిజార్డర్ నుంచి మీరు అందరూ బయటికి వచ్చే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ